సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి పథకానికి సంబంధించి యావత్తు నారీ లోకం మహిళా లోకం చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మహాలక్ష్మి పథకాన్ని హ్యాపీగా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి చాలా మంది మనతో మహిళలు ఉన్నారు, వారి యొక్క అభిప్రాయం అని తెలుసుకున్నాం. సో నమస్తే మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంపై మీరేమంటారు? మహాలక్ష్మి పథకం అనేది ఇంతవరకు గవర్నమెంట్ తీసుకురాలేదండి. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడం మాకు చాలా, మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మా పాప ఒక వికలాంగాలు, చెవులు వినుకోవడం మాట్లాడదు. తను ఎక్కడికి వెళ్ళాలన్నా తనతో పాటు నేను వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పటి వరకు ఏంటంటే తనకి తన వరకే ఆఫ్ టికెట్ అట్లా ఫ్రీ ఉండేది, నాకు ఉండేది కాదు. కాకపోతే తనకి వినపడదు కాబట్టి తనతో కంపల్సరీ అన్ని పనులకు నేను వెళ్ళాల్సి వచ్చేది. నాకు చాలా బర్డన్ అనిపించేది. ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి స్కీమ్ కింద ఉన్నప్పుడు నాకు చాలా కొంచెం ఆర్థికంగా నాకు చేయూతనిచ్చినట్టుగా అయ్యింది. కాకపోతే దీంతో పాటు దీనిలో ఒక మైనస్ ఏంటంటే మా వాళ్ళు అందరూ, మా తమ్ముడు కూడా నాకే పనులు అప్ప చెప్పి రైతు బజార్కి వరంగల్ వెళ్ళి నువ్వు తీసుకురా నాకు చెప్తే అట్లా నాకు కొంచెం శ్రమ అనిపిస్తుంది. అయినా కానీ మా తమ్ముడు కూడా నేను సహాయం చేయగలుగుతున్నాను, నాకు చాలా సంతోషం ఉంది. తర్వాత నిన్న ఆటో బయ్య ఒక ఆయన అమ్మ, ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద మీలాంటి మహిళలు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరో ప్రక్క ఆటో వాళ్ళ జీవితాలు ఆగమైపోయింది. నేను చెప్పబోతున్నా, నిన్న ఆటో అన్న అమ్మ ఎక్కడాన్ని బతికినట్టుంటే చాలా బాధ అనిపించింది. కానీ మా అడ్డంకు పరిస్థితుల వల్ల మేము మా లాభం మేము చూసుకుంటున్నారు. అట్లా వాళ్ళకు కూడా ఏదైనా ఆలోచన చేస్తే, గవర్నమెంట్ ఏమంటారు ఆలోచన చేస్తే బాగుంటుందని నా. సో మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంపై ఏమంటారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, థ్యాంక్స్. మరియు సార్ గారు ఒకటి నిజం చెప్తున్నాం. నేను రోజు ఆఫీస్కి కనీసం 60 రూపీస్ తోటి ఆఫీస్కి బయలుదేరేదాన్ని. ఇప్పుడు మాత్రం ఫ్రీగా వెళ్తున్నాను, చాలా ఆనందంగా ఉన్నది నాకు. కానీ కాకపోతే కొంచెం ఆటో వాళ్ళని కూడా, కొంచెం వాళ్ళని కూడా చూడండి, వాళ్ళ జీవితాలు నోటిపాలన అయ్యాయి. కాజీపట్ల రోజు నేను ఆటో ఎక్కి ప్రతిసారి ఆటోకే వెళ్లేదాన్ని. ఈ రోజున ఆటో అతను, మేడం మేడం మీరు రోజున ఆటో ఎక్కేవారు కదా, ఇవాళ బస్కి వెళ్తున్నారంటే ఫ్రీగా కదా, మేము ఆటో ఛార్జీలు కూడా ఇయ్య, మాకు కొంచెం కలిసి వస్తానని. నేను రోజు బస్కి వెళ్తానా సార్, కొంచెం ఆటో వాళ్ళని కూడా చూడండి, వాళ్ళకు కూడా ఏమైనా సహాయం చేయండి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మహాలక్ష్మి పథకం పట్టుకొచ్చింది, మీలాంటి మహిళలకు వృద్ధులకు పిల్లలకు అంతా కూడా ఉచితంగా ప్రయాణ సౌకర్యం. సో దీనిపై ఏమంటావు అమ్మా? ఏం చేస్తానయ్యా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు తెలిసింది, వెళ్తే మాకు బస్సులు తిరిగట్టారు, బస్సులు తిరిగట్టారు. నేను ఎక్కడికి సర్వే పోయి తిరిగానే వచ్చినా, హైదరాబాద్ పోయి తిరిగానే వచ్చినా, 4 సార్లు తిరిగినా తిరిగి అయిపోయింది. మరి అన్నిటికీ సౌకర్యం చేస్తాను, మరి బస్సుల కిరాయి తిరిగిపోతాను, అన్నిటి సర్కారం చేస్తారు. మరి ఆ తెలంగాణ పోయింది, తెలంగాణ పోతే మరి ఆటోలు ఇబ్బంది పడతారు, ఆటోలు ఇబ్బంది పడతారు. అది అమ్మ మరి మీ దాయా, మీరు మరి మీరైతే మంచిగానే మాకు సౌకర్యం చేసిండ్రు. బస్సుల కిరీ తిరాయినాయి, బస్సుల కిరాయి బస్సుకు తిరిగానే పోతాను, అన్నిటికీ సౌకర్యం చేసింది. కానీ మరి ఆటోలు కొట్టుకుంటారు తల్లి, మరి ఆటోలు కొట్టుకుంటారు. ఆటోలు కొంచెం సాయం చేస్తే వాళ్ళు మంచిగా ఉంటారు. మరి అన్నిటికీ మీరు సౌకర్యం చేసి నా లోకానికి మంచిగానే ఉన్నది. కానీ మరి ఆటోలలోకి కిరాయి దొరకలేదు, మరి ఆటోలలో ఎట్లా కావాలి? మరి ఆటోలలో కొంచెం మరి ఏదైనా సాయం చేస్తే మరి ఆటోలలో పోతారు. మరి అందరూ మీరు అన్నిటికీ తిరిగి వెళ్తే మరి ఇప్పుడు ఆటోలలో అందరూ కొట్టుకొని వస్తారు, పైస దొరకక ఎక్కక మరి ఏం చేస్తారో ఏం కాదో తెలుస్తలేదు. మరి అన్నానికి సుతం వెళ్తలేదు, వాళ్ళ చిట్టీలు కట్టుకుంటారు ఆటోలలు, చిట్టీలోకి వెళ్తలేదు, భోజనానికి వెళ్తలేదు, మరి ఇంట్లో పిల్లలు మరి ఏం చేస్తారు ఏం కదా ఏమో అమ్మ. మరి మీరు మాత్రం దయచేసి ఆటలలోకి సాయం చేయండి.